కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. What an evolution. బేసిక్గా ఒక డైరెక్టర్ లో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక రైటర్ లో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ లో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక సింగర్ లో ఒక టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్లన్నీ కలిపిన టాలెంట్ ధనుష్ గారిలో ఉంటుంది. అంత అంటే నాకు ఆయన చూసినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. కరెంట్ తీగ కూడా ఆయనలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే. అలాంటి పర్ఫార్మర్ మా ధనుష్ గారు. ఆయనతో కలిసి ఎక్కడో చేమగుర్తి మండలం పల్లమ్మలని ఒక చిన్న పల్లెటూరులో ఉన్న నేను ఒక ప్యాన్ వరల్డ్ స్టార్ పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ విషయంలో. ఇక హీరోయిన్ సంయుక్త మేనన్ అంటే ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ అలాంటి అందమైన టీచర్ ఒక ఆవిడ కంపల్సరీగా ఉంటుంది కదా. మనం ఏ క్లాస్కి అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఆ క్లాస్కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాం. మళ్ళీ ఫెయిల్ అయ్యేది కూడా ఆ సబ్జెక్టే, ఎందుకంటే అక్కడ వినడం ఉండదు చూడటమే కదా. అందుకని సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవుతాం. అలాంటి గ్లామర్ మన సంయుక్త మేనన్ గారిది. అలాగే తెలుగు కూడా చాలా బాగా నేర్చుకుంది ఆవిడ, అంటే చాలా హార్డ్ వర్కరు. బేసిక్గా నేను భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, ఆ రోజు ఆవిడ స్పీచ్ స్టార్ట్ చేయడమే ఇల్లేమో దూరం అంది. ఈవిడ తెలుగులో ఇంత దూరం ఎప్పుడు వచ్చిందని నేను షాక్ అయ్యాను. అంత బాగా మాట్లాడేసింది, అంత బాగా హార్డ్ వర్క్ చేస్తుంది, మంచి పర్ఫార్మర్ కూడా. అలాగే రీసెంట్గా ఆవిడ చేసిన సినిమాలన్నీ మంచి హిట్ ట్రాక్లో నడుస్తున్నాయి. బింబిసారా కానీ, భీమల నాయక్ కానీ, ఇప్పుడు ఈ సార్ సినిమా కానీ కంపల్సరీగా. అంటే నాకు తెలిసి అప్పట్లో విజయశాంతి గారి లాగా మన స్టార్లందరినీ కవర్ చేసి చివరికి ఏ లేడీ సూపర్ స్టార్ అయిపోద్ది అనిపిస్తుంది. మన అంత మంచి పర్ఫార్మరు. నాకు తెలుగు తెలీదు, కొంచెం కొంచెం అర్థమవుతుంది, బట్ తెలుగు తెలీదు. అదిలాగా మీకు తమిళ అర్థమవుతుందా? అర్థమవుతుంది. జనరల్గా తెలుగు తెలియదంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, బట్ నైబర్ స్టేట్ టు నైబర్ లాంగ్వేజ్ తమిళ అర్థం అవుతుంది అని. సూపర్. ఇది నాకు చాలా స్పెషల్ డే, నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. మున్నాడి వందు తమిళ్ సినిమా, తెలుగు సినిమా, కన్నడ సినిమా, మలయాళం సినిమా, హిందీ సినిమా అని ఉంది. ఇప్పుడు ఎల్లా సినిమాவும் பார்க்குறோம். ஒரு இந்தியன் ஃபிலிம் இண்டஸ்ட்ரியா ஆயிடுச்சு, விச் இஸ் அமேசிங். இப்போ நீங்க எல்லாரும் தமிழ் படம் பாக்குறீங்க, நாங்க எல்லாரும் தெலுங்கு படம் பாக்குறோம். ரொம்ப அழகா இருக்கு இந்த மாற்றம். சோ இப்போ நான் உங்க முன்னாடி நான் நடிச்ச தெலுங்கு படத்தை ப்ரோமோட் பண்றதுக்காக நின்றுட்டு இருக்கேன். ரொம்ப சந்தோஷமா இருக்கு. இந்த படம் ஒரு தமிழ் தெலுங்கு பார்டர் இருக்கிற வில்லேஜில் நடக்கிற மாதிரியான ஒரு கதை. ஸோ ரெண்டு கல்ச்சரும் மிக்ஸ் ஆகி இருந்தது, ரெண்டு லாங்குவேஜும் மிக்ஸ் ஆகி இருந்தது. அதை பார்க்கும்போது அவ்வளோ அழகாக இருந்தது. எவ்வளோ பக்கத்தில் நம்ம இருக்கோம் அப்படின்னு எனக்கு புரிஞ்சுது. இட் வாஸ் ரியலி அமேசிங், இட் வாஸ் ரியலி பியூட்டிஃபுல். அண்ட் அந்த மாதிரி ஒரு கதை அமைஞ்சதுக்கு ரொம்ப சந்தோஷப்படுறேன். இங்கே ஏ அந்த தெலுசு தமிழ் அர்த்தம் ஆகலேதா? லேதா? இங்கிலீஷ் ஓகே, இங்கிலீஷ் ஓகே. சாரி. சோ ஃபார் வாட் ஐ சேட் ஐ டோன்ட் ஹேவ் டு ரிப்பீட். நோ, அந்தரி குஷிகா உன்னாரு. நேல் லேதா போட்டோலோ నిజంగా ఐ డోంట్ నో హౌ టు సింగ్, బట్ ఇక్కడ ఒక మంచి సింగర్ ఉంది స్టేజ్లో. అండ్ ఐ నో ఆ సింగర్కి మీరందరి ఫ్యాన్స్ అని నాకు తెలుసు. సో ఆ సింగర్ ఇప్పుడు మీకోసం, మీ అందరి కోసం, ఐ థింక్ ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు సింగ్.
अंदर की मुझे ई एम रिक्वेस्टिंग बालू सर को ना को ओनली तमिल लिरिक्स सो सितारा एंटरटेनमेंट्स नुंची अलागे फॉर्च्यून फोर सिनेमास नुंची वेंकी अट्लूरी गारी जीवी प्रकाश गारी म्यूजिक डायरेक्शन धनुष गारु एंड संयुक्त फिल्म मनमु त्वरलो थिएटर्स लो चूस्तुन्नामु बट मनम प्री रिलीज लो कलुद्दामु थैंक यू एवरीबॉडी